డైరెక్టర్ మరొక బ్యూటిఫుల్ ని అందుకోబోతున్న శ్రీవాస్ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా రాజమండ్రి ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం అంటే నాకు రెండు ఊర్లు ఉన్నట్టు అనిపిస్తుంది నేను పుట్టి అంతా కూడా పురుషోత్తపట్నం అయితే మన జిల్లా దాటి బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మీ దే ఊరిని అడిగితే రాజమండ్రి అని చెప్తాం సో అలాగా ఎక్కడికైనా వెళ్తే మీదే ఏ అంటే రాజమండ్రి అని చెప్పడం వల్ల రాజమండ్రి కూడా ఒక సొంతూర్లాగే ఫీలింగ్ ఉంటుంది నేను ఇదే టౌన్లో చదువుకున్నాను తిరిగాను చాలా రకరకాల సినిమాలు చూసాం సో అలాంటి ఊర్లో నా సినిమా ఫంక్షన్ ఎలా గ్రాండ్గా చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది నన్ను ఇక్కడికి విష్ చేయడానికి వచ్చిన మా ఊరు పురుషోత్పట్నం కుర్రాళ్ళకి అలాగే మా వంగలపూర్ నుంచి రకరకాల మా ఏరియాలో ఉన్న సీతానగరం కొండేపూడి నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ముఖ్యంగా రాంబాణం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈరోజు మాకు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చి విష చెప్తున్న భరత్ గారికి చాలా థ్యాంక్స్ యా బ భరత్ గారు యా ఆయన క్రేజ్ చూస్తేనే అర్థమవుతుంది ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంది ఇక్కడ ఆయనకి మా సినిమా ఫీల్డ్కి కూడా ఒక అనుబంధం ఉంది ఆయన సినిమా ఫీల్డ్లో హీరో అవ్వాలని ట్రై చేశారు ఈ లోపల పొలిటీషియన్గా బిజీ అయ్యారు నాకు తెలిసి త్వరలో ఆయన మెయింటైన్ చేస్తున్న ఫిట్నెస్ అవి చూస్తుంటే ఇంకా ఆశ అలాగే ఉన్నట్టు ఉంది సార్ మీరు ఎప్పుడు అనుకున్నా మేము అందరం ఉన్నాం మీకు ఇండస్ట్రీలో సో చాలా థ్యాంక్స్ భరత్ గారు అలాగే మన రామ్ రామబాణం సినిమా గురించి చెప్పాలి లౌక్యం లక్ష్యం సినిమాలు ఎంత సక్సెస్ అయ్యి ఎంత హ్యాపీగా ఇచ్చినాయో ఈ రామబాణం సినిమా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమాలో జగపతి బాబు గారు గోపీచంద్ గారు అన్నదమ్ములుగా చేసిన ప్రతి షాట్ చూస్తుంటే నిజంగా అన్నదమ్ములేమో అనిపిస్తుంది సో గోపీచంద్ గారు కూడా ఎప్పుడూ జగపతి బాబు గారిని అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ బాండేజ్ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది కుటుంబ వ్యవస్థ గురించి కుటుంబంలో జరుగుతున్న రకరకాల ఎమోషన్స్ గురించి ఈ సినిమా చాలా బాగా చేసాం అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కొంచెం సినిమాలకు రెగ్యులర్గా చూసేవాళ్ళు రెగ్యులర్గానే ఒక మాట నేను మేము ముందు సినిమాలు వస్తున్నాయి హిట్ అవుతున్నాయి కానీ సరదాగా అందరూ కలిసి వెళ్ళి కూర్చునే సినిమాలు ఈ మధ్యన చాలా రోజులైపోయింది చూసి అలాంటి ఒక సినిమా కావాలి అని అంటాం నిజంగా మా సినిమా అలాంటి సినిమా అవటం రేపు మేలో ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసి పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు సో అందరూ మే ఫస్ట్ వీక్లో చాలా సరదాగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనుకుంటే మా రామబాణం ఉంది మీరు వచ్చి నమ్మకంగా చూస్తే ఏమి తప్పు చేయదు అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు అలాగే గోపీచంద్ గారు ఫ్యాన్స్ వాళ్ళు నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు చూసినా నాకు చాలామంది ఫోన్లో వాటిలో మెసేజ్లు పెడతా ఉంటారు సార్ అదిరిపోవాలి సార్ అదిరిపోవాలి సార్ మీరు లక్ష్యం లౌక్యం కంటే కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అంటూ ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మా సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి మీ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను గోపీచంద్ గారు ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల కంటే కూడా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఈ సినిమా చూస్తుంది ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అంటే ఇప్పుడు వరకు చాలా సినిమాలు యాక్షన్ ఎపిసోడ్ చేసిన ఇందులో చాలా స్టైలిష్గా ఉంటారు ఆయన చేసిన ఆ హార్డ్ వర్క్ ఆయన మెయింటైన్ చేసిన బాడీ అసలు ఎమోషన్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే మీకు నిజంగానే కొట్టాలనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అదే ఎమోషన్ అందులో క కన్వే అవుతూ ఉంటుంది మన ఎవరో డిటీఎస్ థియేటర్లో మేము చూస్తూ ఉంటే సార్ గోపీచంద్ గారు కొడుతుంటే నిజంగానే కోపం వచ్చి కొడుతున్నట్టు అనిపిస్తున్నారు అందుకే ఆయన అంత యాక్షన్ హీరో అయ్యారు ఇలా ఆల్రౌండర్గా అన్ని రకాల సినిమాలు చేయడం అనేది చాలా రేర్గా ఉంటుంది ఒకే సినిమాలో ఆయన కామెడీ పండించారు ఎంటర్టైన్మెంట్ అన్ని ఎవ్రీథింగ్ కంక్లూడ్ చేశారు సో ఈ సినిమా డెఫినెట్గా మా అందరికీ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ అంటే పేరు పేరున చెప్పాలంటే చాలా టైం పడుతుంది నా ఇంటర్వ్యూస్లో వాటిలో చెప్తున్నాను నా ఫోటోగ్రఫీ అందించిన వెట్రి నాకు కథనే ఇచ్చిన భూపతి రాజా గారు అలాగే డైలాగ్స్ రాసిన మధు మెయిన్గా మ్యూజిక్ మిక్కీజే మేయర్ గారు చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ మీరు విన్నారు కదా ఐఫోన్ సాంగ్ ఎలా ఉంది ఐఫోన్ సాంగ్ నెక్స్ట్ మొన్న వచ్చిన దరివైరా సాంగ్ ఇంకా చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి మన సినిమాలో ఆయన ఆయనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని నెక్స్ట్ లెవెల్లో ఉపయోగించుకుని మా అందరికీ కూడా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆలీ గారికి ఆలీ అని అంటే నాకు పర్సనల్గా చాలా అభిమానం ఎందుకంటే మన జిల్లా వాళ్ళు అనగానే ఉంటుంది కదా మా ఇద్దరికి ఫస్ట్ పరిచయం సరదాగా ఇందాక అదే గుర్తు చేసుకున్నాం మా ఊరు పురుషోత్పట్నంలో షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉండేవి మా గోదావరి దగ్గరగా ఉండటం కొండలు ఉండటం వల్ల షూటింగ్స్ ఎక్కువ జరిగాయి నా చిన్నప్పుడు ఆయన చిన్న వేషం ఒకటి వేసాడు పొత్తడి బొమ్మ అనే ఒక సినిమాలో నాకు మొట్టమొదటిగా ప్రొడక్షన్ ఫుడ్ పెట్టింది ఆలి అన్నే అప్పుడు చిన్న కుర్రుడు అప్పుడు మేమందరం చిన్న కుర్రలుగా ఉన్నప్పుడు ఒక అరటిపండు తీసుకొచ్చి పెట్టాడు ఫస్ట్ ఫుడ్ ఆ అరటిపండు ఇక్కడ దాకా తీసుకొచ్చింది మాకు అంటే అప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు షూటింగ్ చేయడానికి వస్తే భోజనం అంతా అయిన తర్వాత అట్టు పండు పెడతారు ఆ పండు ఇంత పని చేస్తుందో నాకు కూడా తెలియదు సో అలా అలా మొదలైంది అలా నా సినిమాలు అన్నింటిలో అన్నయ్య ఉంటాడు నిజంగా అందరూ మా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో భోజనాలు చేస్తున్నప్పుడు సత్య గెటప్ సీన్ మేమందరం చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాము అదంతా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా తెలిసిన వాళ్ళందరితోటి మనం చేయటం అలాగే మంచి క్యారెక్టర్ చేసిన కాశీ విశ్వనాథ్ గారు కాశీ విశ్వనాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలి ఆయన మా సొంత మేనత్ గారు అబ్బాయి మా నాన్నగారు వాళ్ళు అబ్బాయి సో ఆయన మా ఫ్యామిలీలోంచి ముందు వెళ్ళటం వల్ల ఆయనతో పాటు ఇన్స్పైర్ అయ్యి మేము అందరం కూడా వచ్చాము సో ఆయన ఇన్స్పిరేషన్ మా అందరికీ చాలా ఉంది సో అలాగే మా అందరికీ మా ఫ్యామిలీ గురించి ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా ఒక మినిట్స్ టైం టైం తీసుకుంటా ఎందుకంటే మన సినిమా ఫ్యామిలీస్ గురించి ఫ్యామిలీ విలువల గురించి మనం చెప్తున్నాము సొసైటీలో ఇలాంటి మంచి ఫ్యామిలీ విలువలు ఉన్న సినిమాలు చూడటానికే తక్కువైపోతున్న టైంలో తీసే అంత మైండ్ సెట్ ఉండాలంటే ఫస్ట్ మనం మంచి కుటుంబ వ్యవస్థలో ఉండాలి అలాంటి ఒక మంచి ఫ్యామిలీ విలువలు చిన్నప్పటి నుంచి మాకు నేర్పి కుటుంబం ఫ్యామిలీ అన్నయ్య అక్క చెల్లి తమ్ముడు అని ఇవన్నీ ఆనందం నేర్పిన మా నాన్నగారు ఓలేటి గాంధీ గారు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి ఆయన నేను మీ అందరికీ పరిచయం చేస్తాను నాన్నగారిని ఒకసారి రమ్మను మా నాన్నగారు మా అందరికి ఇన్స్పిరేషన్ అండి ఈ రోజుల్లో మనం ఇవన్నీ చేసామని చాలా ఇది అవుతూ ఉంటే ఎప్పుడో అంటే ఎవరికి ఏమీ తెలియని టైంలో సీతానగరంలో అయినా ఆయన ఫ్రెండ్స్తో కలిసి థియేటర్ కట్టాలని ఒక ఆలోచన వచ్చి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెన్నై వెళ్ళి రకరకాల కష్టాలు పడి ఒక థియేటర్ కట్టి ఆ థియేటర్లో సినిమా వేయడానికి ఎప్పుడు బండి మీద రాజమండ్రి మన డిస్ట్రిబ్యూషన్స్ వాటికి తిరుగుతూ ఇదే రాజమండ్రి అనుబంధం ఉంది ఆయనకి సో చిన్నప్పటి నుంచి ఆయన ద్వారానే ఆ మాటలు విని 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 ఆ సినిమాల మీద ఒక అవగాహన వచ్చేసింది మా అందరికీ సో మా అందరికీ ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చి ఇంత మంచి కుటుంబ విలువలు మా అందరికీ నేర్పిన మా నాన్నగారికి అందరి ముందు నేను కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను ఎప్పుడూ ఈ అవకాశం రాలేదు ఆయన ఒకే ఒక మాట మాట్లాడాలని కోరుకుంటున్నాను ఈ సినిమాకి విశేషం చెప్తారు అన్నకి మేబీ ఏంటంటే ఈ సినిమాకి రాంబణం అనే టైటిల్ పెట్టడానికి కారణం నిజంగా మా నాన్నగారు రాముడు భక్తుడు ఎప్పుడు ఇంట్లో రామనామం వెళ్తానే ఉంటుంది మరి ఆయన ఆశీస్సులతోటి అలా వచ్చింది ఏంటో తెలియదు కానీ ఆయనకి ఇంక రెండో మాట ఉండదు ఏదైనా రాములవారు ఉన్నారు చూసుకుంటారు రాములు వారు ఉన్నారు చూసుకున్నారు అంటారు మరి అవన్నీ మైండ్లో తిరిగి అలా వచ్చింది ఏంటో తెలియదు కానీ రాంబాణం అనే సినిమాకి ఆయన ఒకసారి ది బెస్ట్ చెప్తారు నా ఇష్టమైన భగవానుడు రాముడు రాముడు ప్రాణం పెట్టుకుంటే రామబాణం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో ఈ సినిమాలో మాకు ఈ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువే మొన్నే విశ్వప్రసాద్ గారు ఒక ఎంట్రీ ఇచ్చినప్పుడు మాట అన్నారు ఫాస్టెస్ట్ హండ్రెడ్ మూవీస్ చేయటం మా టార్గెట్ అన్నారు అలాంటి ధైర్యమైన మాట మాట్లాడే మనుషులు ఎంతమంది ఉంటారు చెప్పండి ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారు వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తారు చాలా తక్కువ మంది ఆ ఇండస్ట్రీకి వచ్చి రిస్క్ చేద్దామని అనుకుంటారు అలాంటిది ఒక ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ హండ్రెడ్ మూవీస్ చేద్దామని అనుకుంటున్నారంటే నిజంగా హ్యాట్సప్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆయనకు అంత ధైర్యాన్ని అంత ఇది ఇచ్చిన మా వివేక్ కూచిపట్లు గారు సో నాకు ఇండస్ట్రీలో ఉన్న చాలా తక్కువ మంది బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ వాల్యూవేషర్స్లో వివేక్ గారు ఒకటి అలాంటి మనుషుల్ని మనం బయట చూడటమే కష్టం అలాంటిది మా ఇండస్ట్రీలో అలాంటి మనిషి దొరకడం నా అదృష్టం సో ఆయన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఇలాగే మా సినిమాలను ఇలా చేస్తూ వెళ్ళాలి ఇంకా టైం ఎక్కువైంది కాబట్టి ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి నా నాతో పనిచేసిన నా టెక్నీషియన్స్కి నా ఆర్టిస్టులకి అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఒకే ఒకసారి నేను ఈ సినిమా అన్నదమ్ముల అనుబంధం గురించి చెప్పిన మా అన్నయ్యని కూడా ఒకసారి పరిచయం చేస్తాను మీకు ఒక బ్రదర్స్ ఎమోషన్ అనేది మనం సినిమాలో తీయాలి అని అంటే కలిసిమెలిసి ఉండటం అనేది ఉంటుంది సో నాకు అన్ని విషయాల్లోనూ మా బ్రదర్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు అతను మీ ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్గా ఉంటాం సో అలాంటి మా అన్నయ్య మేమందరం అందరూ అంటే తెలియకుండా ఆ బ్రదర్ ఎమోషన్ అనేది నేను రియల్ లైఫ్లో చూడటం వల్ల అది తీయగలుగుతున్నానేమో మీరు రేపు వద్దురు చూస్తారు సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్లో కళ్ళంటే నీళ్ళు పెట్టకపోతే మాత్రం నేను అడిగాను డెఫినెట్గా అంత ఇన్వాల్వ్మెంట్ అంటే మామూలుగా ఉండదు అంటే ఈ రోజుల్లో మనందరూ ఫోన్లోంచి బయటకు వచ్చి ఇంకొక విషయం మీద ఒక టైం స్పెండ్ చేయడమే చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో మా కష్టాలు మీకు ఏం తెలుసు సినిమా వాళ్ళకి మీకు కొంచెం సీన్ తేడా ఉంటే ఫోన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో మీ అందరిని దృష్టిలో పెట్టుకుని చాలా టైట్ స్క్రీన్ ప్లేలో చేయడం అనేది మాకు చాలా కష్టమైపోతుంది అలాంటి టైంలో మీరు రేపు థియేటర్లో సెకండ్ హాఫ్లో ఒక ఎమోషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్కి వెళ్తే అక్కడ మీ అందరి ఇన్వాల్వ్మెంట్ తోటి ఒక తన్మయత్వంతో మన ఇంట్లో కూడా ఎలాంటి ఎమోషన్స్ జరుగుతాయి కదా అని అనుకోకపోతే నేను అడగండి డెఫినెట్గా ఈ సినిమా ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీరు అందరూ మే ఫిఫ్త్ వెళ్ళి దీన్ని ఒక పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను మా ఇంకా మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఇచ్చేలా చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజమండ్రి అమేజింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ కుటుంబంతో అనుబంధం ఉంది కాబట్టి అలాంటి అనుబంధాలని వెండి తెరపైన కూడా మీరు అంతే గొప్పగా పండించగలుగుతూ ఉన్నారు అండ్ రామబాణంలో కూడా అలాంటి అద్భుతమైన ఎమోషన్స్ని మేము మే ఫిఫ్త్ నుంచి ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మరి యా సార్ ఇద్దరికి డబుల్ థ్యాంక్స్ చెప్పాలి ఒకటి బాలేబాబు రెండు ప్రభాస్ గారు అంటే మనం మనం పాజిటివ్ సోల్స్ అంటాం పాజిటివ్ సోల్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఒకళ్ళ చెడు గురించి ఎప్పుడు అనుకోరు అలాంటి పాజిటివ్ సోల్స్ రెండు కలిసి మా సినిమాకి రామబాణం అనే టైటిల్ పెట్టినాయి అందుకే ఈరోజు ఇంతమంది పాజిటివ్ సోల్స్లోకి దూసుకెళ్ళిపోతుంది నిజంగా మా బాబుకి అలాగే మా డార్లింగ్ ప్రభాస్కి వాళ్ళిద్దరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాంటి ఒక పాజిటివ్ పర్సన్స్ మా వెనకాల ఉండబట్టి మాకు ఈ సినిమా ఇలా దూసుకెళ్ళిపోతుంది బాలయ్య ఆనందంతో మాట అన్నాడు మళ్ళీ మీకు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి మీరు వచ్చేస్తాను అన్నాడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ మా సక్సెస్ఫుల్ ఫంక్షన్ కి ఆయన వస్తాడు డెఫినెట్గా వాళ్ళిద్దరు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ అయితే ఇక ఆ సెలబ్రేషన్స్ అన్స్టాపబుల్గా ఉంటాయి డెఫినెట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో మరిక మన వెండితెరపై తెరపై మ్యాచ్ స్టార్ అండ్ రియల్ లైఫ్లో మనసున్న